నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం మనము ప్రతి శుక్రవారం నుంచి గురువారం వరకు కూడా ఆయా రాసుల వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి ఏమైనా చిన్న చిన్న పరిహారాలు ఏమైనా చేసుకోవాలా ఆ రకంగా మనం ప్రతి శుక్రవారం నుంచి అంటే ఇప్పుడు వచ్చే పంతొమ్మిదో తారీఖు శుక్రవారం నుంచి మళ్ళీ ఇరవై ఐదో తారీఖు గురువారం వరకు కూడా ఇప్పుడు ద్వాదశ రాసుల్లో ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం మేషరాశి వారు సాధ్యమంత వరకు కూడా వారి యొక్క బొర్రని కొంతవరకు ప్రశాంతంగా ఉంచుకొని ఏ కార్యక్రమం ముందు చేయాలి ఏ కార్యక్రమం తర్వాత చేయాలి అనే దాని మీద కొంతవరకు దృష్టి పెట్టి పనులు గనక పూర్తి చేసుకుంటే తప్పకుండా ఆ పనులు సాకారం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి కనుక ప్రధానంగా చెప్పవలసింది ఏంటంటే మనసు గజిబిజిగా చేసుకోకండి ఆలోచనల తొందరపాటుకి తావివ్వకండి ఈ వారమంతా కూడా మీకు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కలిగే విధంగానే మీ గ్రహాల కూటమి అనేది కనిపిస్తుంది కనుక ఆ రకంగా మీరు తప్పకుండా ఆర్థికంగా మానసికంగా కూడా ఎక్కువ వృద్ధిలోకి రాగలుగుతారు ఇక శారీరకంగా మాత్రం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా పెద్దగా భయపెట్టే విషయం అయితే ఉండదు ఈ వారమంతా కూడా మీరు సాధ్యమైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనమైతే ఉంటుంది వృషభ రాశి వృషభ రాశి వారు ఈ వారము ముఖ్యమైన వారి యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నాలన్నింటిలో కూడా ఎలాంటి అపజయం లేకుండా ముందుకెళ్ళిపోవటం అనేది కనిపిస్తుంది ముఖ్యంగా తృతీయంలో ఇటు రవి అయితేనేమి శుక్రుడు అయితేనేమి బుధుడు తర్వాత లగ్నంలోనే గురుకుజులు ఈ రకమైన మంచి మంచి కాంబినేషన్స్ గ్రహాల యొక్క కూటమి ఉండటం వల్ల వీరు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా ముందుకు రావటం అనేది ఉంటుంది కనుక బద్ధకం నిద్ర కొంతవరకు తగ్గించుకొని వీరు వీరి యొక్క పనులు ఏవైతే ఉంటాయో ఆ పనుల్లో శీఘ్రంగా పురోగతి సాధించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి అలాగే వివాహం అవ్వాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆరోగ్యంగా ముందుకెళ్ళిపోవటం అనేది కూడా కనిపిస్తుంది కనుక వృషభ రాశి వారికి అయితే కనుక ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి వారి యొక్క మంచి మరింత పెరగడానికి అవకాశం ఉంటే కనుక ప్రతి శనివారం లేదా ప్రతిరోజు కూడా అంటే ఏదైతే మరి శుక్ర శనివారాలు ముఖ్యంగా తర్వాత బుధవారం ఈ మూడు రోజులు కూడా వెంకటేశ్వరస్వామి దగ్గర కొద్దిగా ముద్ద కర్పూరంతో ఇవ్వటం వల్ల కూడా వారి వారి యొక్క మనోరోధాలు మరింత శీఘ్రంగా ఫలించే అవకాశాలు అయితే ఉంటాయి మిథున రాశి మిథున రాశి వారికైతే కనుక ఈ వారమంతం కూడా మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి చిన్నదైనా పెద్దదైనా ఏదో రకమైన అనారోగ్య సమస్య కొంతవరకు వెంటాడుతుండం చేసే ప్రయత్నంలో లోపం లేకపోయినప్పటికీ కూడా ఆయా పనుల్లో ఏవో రకమైన ఆటంకాలు ఎదురవటం అలాగే ఇతరులతో మన యొక్క సంభాషణలో కూడా ఏవో రకమైన పొరపక్ష్యాలు కలగటం అనేది కూడా కనిపిస్తోంది తర్వాత వీరు ఏదైతే తమ యొక్క ప్రతిభని ప్రశంసించడానికి కలిగే వేదికలు ఏవైతే ఉంటాయో ఆ వేదికల మీద కూడా వీరు పరిపూర్ణంగా వీరి యొక్క సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోవటం ఒకరోజు ఉన్న తెలివి మరో రోజు లేకపోవటం ఈ రకంగా కొంత ఇబ్బంది పడటం అనేది అయితే కనుక ఈ వారంలో కనిపిస్తుంది ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సూర్యుడికి సంబంధించిన ఏదైనా సరే స్తోత్రాలు చదువుకోవటూ ఉంటాం అలాగే అవకాశం ఉంటే కనుక ప్రతిరోజు కూడా గోధుమ రవ్వ పంచదార ఏదైనా చెట్టు లేదా మొక్క మొదల్లో వేయటం వల్ల కూడా తప్పకుండా మంచి జరుగుతుంది ఉంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అయితే కనుక ప్రస్తుతం మిశ్రమ ఫలితాలు వీరికి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా ఇటు మానసికంగా శారీరకంగా ఏదో రకమైన కొంత ఉద్వేగానికి లేదా అసౌకర్యానికి అనుభవించే ఛాయలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎంత సమన్వయంతో వెళ్దామనుకున్నప్పటికీ కూడా ఇంట్లో ఏదో రకమైన మానసిక చింత కలిగించే రకంగా పరిస్థితులు రూపుదిద్దుకోవటం అనేది వీరికి ఒకంత ఆ అసౌకర్యాన్ని కలిగించడం అనేది కనిపిస్తోంది బయట మాత్రం వీరి యొక్క ప్రతిభకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళిపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అందుకని ఈ వారమంతా కూడా వీరు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఆరు ఒత్తులు వేసి దీపం వెలిగించడం వల్ల కూడా వీరి జాతకంలో ఈ వారంలో ఉండే ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది సింహరాశి సింహరాశి వారైతే కనుక ఈ రా ఈ వారమంతా కూడా వీరు ఎక్కువ మంచి ఫలితాలు పొందినప్పటికీ కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి ముఖ్యంగా లాభాధిపతి వేయల్లో ఉండటం లగ్నాధిపతి వేల్లో ఉండటం తర్వాత రాజ్యాధిపతి కూడా వేల్లో సంచారం చేయటం కానీ అయినప్పటికీ కూడా రాజ్యస్థానంలో మాత్రం కుజుడు గురుడు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగాలు పెద్ద ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా ఎంత ఆదాయం వచ్చినా కూడా మిగలని పరిస్థితి అలాగే ఇంట్లో ఎవరో రకంగా ఏదో రకంగా మనం బాధ పెట్టేవాళ్ళు లేదా వారి వల్ల మనం ఏదో రకంగా కొంతవరకు మానసిక ఆందోళనలోనే పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం అయితే లేకపోలేదు కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఈ వారమంతా కూడా ఎక్కువ ఆంజనేయ స్వామి దగ్గర ఎనిమిది ఒత్తులు వేసి నూనెతో దీపం పెట్టడం వల్ల కూడా మీకుండే చికాకుల్ని కొంతవరకు తగ్గించుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది కన్యారాశి కన్యారాశి వారికైతే కనుక ఈ వారమంతా కూడా మహత్తరమైన కాలంగా చెప్పవలసి ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా లాభస్థానంలో బుధుడు తర్వాత రవి బుధుడు కలవటం తర్వాత వచ్చేప్పటికి భాగ్యస్థానంలో గురుకుజుల కలయిక దీనివల్ల ఏదైనాప్పటికీ కూడా ఇటు ఏ ఇంటా బయట ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా వారిని అధిగమించి ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఎవరికైనా సరే ఏదైనా సరే కొంతవరకు కోర్టు సంబంధించిన వ్యవహారాలున్నా భూ తగాదాలున్నా తర్వాత తొడబుట్టిన వారి మధ్య ఏదైనా సమన్వయంలో ఇబ్బందులు పడుతున్నా అలాంటి వాటి నుంచి కూడా ఈ వారమంతా ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక వీళ్ళది ఈ స ఈ వారమంతా కూడా ఎక్కువ కొంత మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయని చెప్పాలి ఈ వారంలో వీరు ఎక్కువగా మరి విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకోవటం అలాగే ఏదైనా సరే చదువుకోగలిగితే ప్రతిరోజు కూడా నారాయణ గాయత్రి కానీ లేదా అవకాశం ఉంటే విష్ణు సహస్రనామ పారాయణ కానీ చేసుకోవటం వల్ల కూడా తప్పకుండా ప్రయోజనం అయితే ఉంటుంది తులారాశి తులారాశి వారైతే కనుక ఈ వారంలో వీరికి ఎక్కువ శాతం మంచి ఫలితాలు జరుగుతాయి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు ఉన్నప్పటికీ కూడా అవి అనుకూలమైన మార్పులు కానీ పరిణమించాల్సి ఉంటుంది ఇక కానీ అష్టములు కుజ గురుల కలయిక వల్ల ఇటు అధీర్ణానికి సంబంధించినవి కానీ తర్వాత ఎసిడిటీ ఇలాంటి వాటికి సంబంధించిన ఇబ్బందులు కొంతవరకు పడడానికి అలాగే వెన్నుకి సంబంధించి అంటే తరుతూ వెన్ను గుంజుతున్న అభిప్రాయానికి రావటం ఇలాంటి కొంత అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా ఇది వ్యాపారస్తులైతే వ్యాపారస్తులు తర్వాత ఉద్యోగస్తులైతే ఉద్యోగస్తులు స్వయం వృత్తుల్లో ఉన్నవాళ్ళు అందరికీ కూడా ఈ వారం అయితే కనుక ఎంతో కొంత అనుకూలకంగానే ఉంటుందని చెప్పవలసి ఉంటుంది ఈ వారంలో వీరు ఎక్కువగా మరి వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం అలాగే ఏ రోజు ప్రతిరోజు కూడా అవకాశం ఉంటే కనుక వినాయకుడికి కొద్దిగా బెల్లం మొక్క కానీ అరటిపండు కానీ నివేదన చేయటం వల్ల కూడా ఎంతో కొంత మంచి జరుగుతుంది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారైతే కనుక ఈ వారం అంతా కొద్దిగా మిశ్రమైన ఫలితాలు పొందటం అనేది ఉంటుంది ఏదైతే మరి అదృష్టం అనుకుంటామో ఆ అదృష్టం కానీ ఏదైనా సరే ఒక పని అవటం అనేది ఏదైతే ఉంటుందో అది నోటిదాకా వచ్చినట్టే ఉండి చివరి నిమిషంలో ఎంతో కొంత వైదొలగటం కానీ ఏదో కదంగా మళ్ళీ అది వాయిదా పడే అవకాశం కానీ ఎక్కువగా కల్పిస్తున్నాయి ఈ ఆలోచనలు అనేవి నిలకడగా సాగలేకపోవటం తొందరపాటు లోన్ అవ్వటం దీనివల్ల కావాల్సినంత విజయం పొందలేకపోవటం అనేది కూడా కల్పిస్తుంది అయినప్పటికీ ఆర్థికంగా మాత్రం చెప్పుకోదగిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే ఏమాత్రము లేవు ఆరోగ్యంగా మాత్రం సంతృప్తికరంగానే ఉండవచ్చు ఇక ఈ వారంలో వీరు చేయవలసినంత కూడా సాధ్యమైనంత వరకు కూడా కాళికాదేవిని పూజించితే కనుక మంచి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి కనుక ఓం క్రీం కాళికా దేవ్య నమ ఓం క్రీం కాళికా దేవ్య నమ అనేది ప్రతిరోజు కనీసం ఇరవై ఏడు సార్లు ఈ వారం రోజులు చదువుకోవటం కూడా ఉత్తమ ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఉంటాయి ఇంకా ధనుర్ రాశి ధనుర్ రాశి వారైతే కనుక ఈ వారం వారు కొద్దిగా ఇబ్బందికరంగానే వెళ్ళవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇటు ఆరో ఇంట్లో గురుకుజుల కలియక మరి అష్టమల్లో రవి బుధుడు శుక్రుడు వీళ్ళ కలయిక వీటి వల్ల మరి ఏదైనా సరే అనారోగ్యం కొంతవరకు నియంత్రణ లేకపోవడం అనేది ఒక ఎవరైతే దీర్ఘకాలిక రోగులు ఉంటారో వారు ఆ రకంగా కొంతవరకు ఇబ్బందులు ఎక్కువ అనుభవించే పరిస్థితులు అయితే ఉంటాయి ఇక ఎర్రాల నుంచో బయట నుంచి రావాల్సిన ఏవైతే ఒక వర్తమానాలు కానీ లేదా మనకి రావాల్సిన ధనం కానీ ఏదైనా ఉంటే కనుక అవి కొంతవరకు ఈ వారం వసూలు అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక మొదటి సంతానం ఎవరైతే ఉంటారో వారి పరంగా మాత్రం చిన్న చిన్న చికాకులు పొందే అవకాశాలు అయితే లేకపోలేదు ఏదైనప్పటికీ కూడా ఈ వారమంతా కూడా వీళ్ళు సాధ్యమంతవరకు కూడా వెంకటేశ్వర స్వామి వజ్రకచం అనేది నిత్యం చదువుకుంటే ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది మకర రాశి మకర రాశి వారికి అయితే కనుక ఈ భాగస్వామి వ్యాపారాల్లో ఉన్న అయితే కనుక ఒక ఇంత జాగ్రత్తగా ఉండటం మంచిది అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఈ వారమంతా కూడా చిన్న చిన్న సమస్యలు రావటం అలాగే ఆకస్మికంగా అంటే అప్పటిదాకా బాగున్న వాళ్ళు కూడా లాస్ట్లోకి వచ్చేటప్పుడు ఏదో రకంగా వారి వారి యొక్క శాంతియుత వాతావరణాన్ని పాటు చేసుకోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది కానీ వ్యాపారంలో ఉన్నవాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళిపోవటం అనేది అయితే కనిపిస్తుంది అలాగే ఏదైనా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ వ్యాపారాలు ఎవరైతే ఉంటారో వారు మని ప్రయోజనకరమైన లాభాన్ని పొందే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ వారమంతా కూడా వీరు ఎక్కువగా అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం కుంభరాశి కుంభరాశి వారికి కూడా ఈ వారం అయితే కనుక ఎక్కువ మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి పనుల్లో చిన్న చిన్న ఆలస్యాలు ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా చివరి నోషల్లోకి వచ్చేప్పటికీ విజయం వీరి తలుపు తట్టడం అనేది అయితే కనిపిస్తోంది వీరిలో ఉండే ఒక మొండి పట్టుదల అనుకోండి లేదా కార్యం అది పూర్తయ్యేదాకా ఆగని నీతి నిజాయితీ అనుకోండి వాటిని వీరికి ఈ వారం అంతా కూడా ప్రయోజనం అందించడం అనేది వీరి యొక్క సామర్థ్యాన్ని పది మంది ప్రశంసించడం లేదా వీరి యొక్క నీతి నిజాయితీలు గుర్తించి గౌరవించడం అనేది కూడా ఈ వారంలో ఎక్కువ సంభవించే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ అమ్మగారు లేదా నాన్నగారి ఆరోగ్యం మాత్రం ఒకంత కలవరపాటుకు గురి చేయొచ్చు ఈ వారమంతా కూడా వీరు సర్జనంత వరకు కూడా వెంకటేశ్వరునికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం మేన రాశి మీనరాశి వారికి అయితే కనుక ఈ వారమంతా కూడా కొంతవరకు గజ్బిజి వాతావరణంలో అయితే ఉండటం అనేది అయితే కనిపిస్తుంది ఏదైనా సరే కొంతవరకు పుణ్య కార్యాలోచనలో పాలు పంచుకోవడం కానీ లేదా పుణ్యక్షత్ర సందర్శన కానీ సాధ్యం అవ్వచ్చు మాత్రం ఏవో రకమైన అసమానతలు లేదా వాళ్ళిద్దరి మధ్య సమన్వయం లోపించడం లేదా వారు ఎంచుకునే విధానం వీరికి నచ్చకపోవడం ఈ రకంగా సంతానపరమైన సమస్యలు మాత్రం ఎక్కువగా అనుభవించే అవకాశాలు అయితే లేకపోలేదు అలాగే ధనం ఎంత వచ్చినా కూడా అది ఏ విధంగా కూడా సద్వినియోగం కాలేకపోవడం ఒకటి చేద్దాం అనుకుంటే కనుక అది మరొకటి అవ్వటం ఈ రకంగా వీరిని కొంతవరకు బెంబేలెత్తించడం అనేది అయితే కనుక ఈ వారంలో అయితే కనిపిస్తుంది అయినప్పటికీ సద్గురువు యొక్క కృప వల్ల వీరు ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితులు లోనైనప్పటికీ కూడా చివర్ నిషుల్లో వాటి నుంచి బయటికి రావటం అయితే కనిపిస్తుంది ఇక ఈ వారమంతా కూడా వీరు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ఉపయుక్తంగా ఉంటుంది అంటల్లో ఎటువంటి అతిశయక్తి లేదు